ఆషాఢ మాసం ప్రారంభమైందంటే చాలు తెలంగాణలో బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి సండే ఆగస్టు 4 వరకు బోనాల పండుగని ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గోల్కొండలో జగదాంబ అమ్మవారి బోనం సమర్పించడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు అనమాట. వాళ్ళందరికీ తగ్గట్టు కూడా చాలా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చూస్తున్నారు. గతంతో పోల్చుకుంటే మనకి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది సామాన్య భక్తులు కూడా విచ్చేస్తున్నారు అన్నమాట అమ్మవారిని పట్టుకోవడానికి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గోల్కొండ అమ్మవారి బోనాలలో ఇక్కడ మనకి మొదట కనిపించేది వేప చెట్టు. ఇక్కడ అందరు ఫస్ట్ ఈ వేప చెట్టుని దర్శనం చేసుకుని తర్వాత పైకి గుడికి వెళ్తారు అనమాట. సో మరి ఈ వేప చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ అందరు ఎందుకు మొక్కుకుంటున్నారు, బోనం ఎత్తే వాళ్ళే కాకుండా సాధారణ భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ మరి పంతులు గారు ఉన్నారు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ చర్యల వాళ్ళకు నమస్కారము. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం చాలా పబ్లిక్ ప్రతి ఆదివారం రోజు ఈరోజు ఫస్ట్ పూజ అమ్మవారికి ఈరోజు 1.5-2 కోట్ల నుంచి చోటాబద్ద నుంచి తీసుకొని వస్తాము. మేము సాకలి వారం ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చేది మేమే. ఇక్కడ నాగమ్మ పుట్ట అమ్మవారిని ఇక్కడ ఫస్ట్ మొక్కి ఇక్కడ బొట్టు పెట్టుకొని నడవని వారు కూడా నడతారు. బొట్టు పెట్టుకొని వెళ్ళిందంటే 375 మెట్లు అమ్మవారి ఆచేతను ఎక్కి మళ్ళా హసి ఖుషిగా వస్తారు. శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ సంవత్సరం చేసినందుకు చాలా చాలా అంటే చాలా ఆనందం ఉంది. వర్షాలు కూడా అట్లా పడతాయి. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటి, ఈ వేప చెట్టు ప్రత్యేకత? ఈ చెట్టు ఇప్పటి నుంచి లేదు. ఈ చెట్టు ఒకప్పుడు ఇక్కడ అమ్మవారి పుట్ట ఏదన్నా 5 గుట్లు 6 గుట్లు పుట్ట ఉంది. ఆ పుట్ట అమ్మవారు వర్షం కారణంగా ఎందుకు తిరిగి వచ్చింది, కానీ అమ్మవారు ప్రత్యేకంగా ఇప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా ఆరు కోరికలు తీరుతాయి. అందరికీ వచ్చిన భక్తులందరికీ నమస్కారం. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం వచ్చేలేదా 4 ఆగస్టు లాస్ట్ పూజ మాది, మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. సో విన్నారు కదండి, ఇప్పటి నుంచి ప్రారంభమైన ఆగస్టు 4 తేదీ వరకు బోనాలు ఉంటాయి. ఇక్కడ మొక్కుకొని వెళ్తే 384 మెట్లు ఉంటాయి పైకి. ఆ శక్తి వస్తుంది అనమాట. మరి బోనం ఎత్తుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని పైకి వెళ్తున్నారు. సో మనం కూడా పైకి వెళ్దాం పదండి. అమ్మ నమస్తే. మా పేరు నిహారిక. నిహారిక ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? విజయనగర్ కాలనీ. విజయనగర్ కాలనీ నుంచి వస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తున్నారా? 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. సో అంటే మొక్కుకుంటే తీరితే వస్తారా? ఎట్లా మరి ఇక్కడ బోనం ఎందుకు సమర్పిస్తారు అమ్మకి మీరు? మొక్కు తీరితే మంచి అయిందని వస్తున్నారు. ఓకే, మీరు అనుకున్న తీరింది. లాస్ట్ ఇయర్ వచ్చారు, మళ్ళీ వస్తున్నారు. నమస్తే అండి, ఎక్కడ నుంచి వస్తున్నారు మీ పేరు? బోయిన్పల్లి అండి. ఓల్డ్ బోయిన్పల్లి వస్తే వస్తున్నాము, ఫస్ట్ టైం వస్తున్నాము. ఓకే, మీరు కూడా? మీరు కూడా ఫస్ట్ టైం? సో అంటే బోనాలు ఎట్లా ఉంటాయి చూద్దామని వచ్చాను. అవునండి అవునండి, ఇప్పుడు అసలు వీలు కాలేదు, సరే వీలైంది, వస్తున్నాం, ఫస్ట్ టైం వస్తున్నాము. మామూలుగా ఏంటి అసలు ఇక్కడ బోనాలు ఎందుకు చేస్తారు, ఏమన్నా తెలుసా మీకు? ఆషాఢ మాసంలో జరిగేది మెయిన్ కదా, అమ్మవారి కొలసు భాగంలో ఉజ్జయిని మహాంకాళి తర్వాత సికింద్రాబాద్ కదా, ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ అంటే ఇది మొట్టమొదటి బోనాలు కాబట్టి ఇది స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, అమ్మవారి భక్తులు. బోనం తీసుకొచ్చారా వీళ్ళు? ఎక్కడ నుంచి వచ్చారు, ఏం మొక్కుకున్నారు, వీళ్ళని అడిగే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నా పేరు సరిత. ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము రామ్నగర్. రామ్నగర్ నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారు? ఇయర్ వస్తున్నాం. ఓకే, మరి మీరు బోనం తెచ్చారా? మామూలుగా దర్శనం చేసుకుందాం. బోనం చేస్తాం, బోనం చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి? ఇయర్ కొంచెం పబ్లిక్ చాలానే ఉన్నారు, దర్శనానికి అయితే కష్టమే అనిపిస్తుంది మాకైతే. ఇబ్బంది లాస్ట్ ఇయర్ లో బాగా అయింది దర్శనం, చాలా బాగా అయింది. ఇప్పుడు కొంచెం కష్టమైంది, కొంచెం కష్టం. ఇప్పుడు బోనం అంటే ఏదన్నా మొక్కుకొని సమర్పిస్తారా, అందులో ఏమేం పెడతారు మీరు? ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మామూలుగా చూసాంలే అని వచ్చినాము. వస్తే మాకు ఏమనిపించిందంటే అందరు చేస్తున్నారు అమ్మవారు, కొంచెము మాకు ఎట్లనో అనిపించేసింది అసలు అదే నేను ఇంతవరకు వచ్చినాను బోనం ఎందుకు చేయాలని అనుకున్నాను. అనుకొని మళ్ళీ అనుకొని ఏం చేసినట్టే నాకు ఇష్టం అనిపించింది. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత బోనం స్టార్ట్ చేసినానండి. ఇయర్ బోనం స్టార్ట్ చేయండి, 10 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కాబట్టి.
బోనం ఇస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏమనుకొని ఇస్తారు మీరు అమ్మవారికి? అమ్మవారికి అంటే నాకు ఏమనిపిస్తుంది, ఏమనిపించదు. మామూలుగా నాకు ఇష్టం అనిపిస్తుంది, అనుకునే కొంచెం తీరుస్తుంది అన్నట్టు. అంటే నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే. పాండునగర్ హైదరాబాద్ అత్తాపూర్ యశోదమ్మని ఉంటుంది. నేను పుట్టి పెరిగింది చింతల బస్తీ. ఆయన ఇక్కడ అమ్మవారికి ఆనందంగా గోల్కొండ కిలకు ప్రతి ఏటా మా భర్త రమేష్ గారు ఆయన తొట్టెలు తీస్తుండే. ఆయన చనిపోయాడు, చనిపోయిన కానీ అమ్మవారికి సంతోషంగా నేను సమర్పించుకుంటున్నా. 20 సంవత్సరాల నుంచి మేము తీస్తున్నా తొట్టెలు. వచ్చే వారమే నా బోనం అనేది, తొట్టెలు అనేది ఇక్కడికి వెళ్తుంది. పిల్ల పాపలు చల్లగా ఉండాలి, వచ్చిన జనాలు మంచిగా ఉండాలి, లోకం అంతా మంచిగా ఉండాలని, నాతోటి ఘనాదులు అందరు కూడా మంచిగా ఉండాలని వేడుకుంటున్నా. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, చాలా పొద్దున్నే వచ్చి అమ్మవారిని దర్శించేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మంచిగా చెట్ల కింద వాళ్ళు సేద తీరుతున్నారు అన్నమాట. మరి దర్శనం ఎలా జరిగింది, అమ్మవారిని ఏం మొక్కుకున్నారని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేమండి, పక్కన విలేజ్ ఉంది, హైదర్ షోకోట్ విలేజ్ నుంచి వచ్చాం. ఓకే, సో మరి ఎప్పుడు వచ్చారు మీరు? మేము మార్నింగ్ వచ్చినామండి, 9 కి బిఫోరే వచ్చాం. ఎట్లా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. ఇంతమంది మీరందరు ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్సా, కాలనీ వాళ్ళ, ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము అందరము గంధం కూడా హైదర్ షోకోట్ కుమార్ సంఘం తరఫున వచ్చినాము. పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అందరం సంఘం సభ్యులు అందరితో వచ్చినాము. అందరు అక్కడ భోజనాలకు వెళ్ళారు, మేము ఇక్కడ ఉన్నాము. సండే కావు రావడంతో మొత్తం పబ్లిక్ జరా రష్ వచ్చేసింది. పబ్లిక్ చాలా వచ్చారు. మేము ఎవరి 5 ఇయర్స్ అబో నుంచి వస్తున్నాము ఇక్కడ. తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుంచి కుమ్మరి వాళ్ళ బోనాలు ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం, అంటే ఇది 11th ఇయర్, ఇప్పుడు ఇది 11th ఇయర్, అయితే ప్రతి విలేజ్ లో కుమ్మరి సంఘాలు అనేటివి మేము ఏర్పరచుకున్నాము. దాని తరఫున ప్రతి విలేజ్ నుంచి బసెస్ లో అందరు మహిళలు పురుషులు కూడా అందరు వచ్చారు. కాకపోతే ఇవి మేము ఇండివిజువల్ గా సమర్పించుకోలేదము. కుమ్మరి సంఘం తరఫున ప్రతి విలేజ్ నుంచి వచ్చి ఇంచుమించు 500 బోనాల వరకు అమ్మవారికి సమర్పించడం, ఇది సామూహికంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలా 7 వారాలు జరుపుకుంటారు ఈ గోల్కొండలో. కాకపోతే తొలి వారం కుమ్మరి వాళ్ళు మాత్రం ఫస్ట్ బోనం కుమ్మరి వాళ్ళది ఎక్కుతుంది. దానిలో సందర్భంగానే ఇట్లా తెలంగాణ ఫామినేషన్ అయినప్పటి నుంచి కుమ్మరి వాళ్ళ తొలి బోనం సామూహికంగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుందండి. గోల్కొండ బోనాలు ఎంతో ప్రత్యేకం. ఇది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారం కాదు, అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. గోల్కొండలో ఎందుకు ప్రత్యేకం అంటే, ఇక్కడ ప్లేగు వ్యాధి బారిన పడిన తర్వాత చాలా మంది ఆ మిలిటరీ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని స్థాపించి అమ్మవారికి బోనం సమర్పించారు. అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుందన్నమాట. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంకా చాలా ఎక్కువగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా మంది భక్తుల్ని మనం చూడొచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆ తేడా లేకుండా అమ్మవారికి మొక్కుకున్నారు అంటే చాలా మంది మొక్కుకొని అది జరుగుతుందనే నమ్మకంతో ప్రతి ఏటా ఇలా వస్తూనే ఉంటారు అన్నమాట. వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తుంటారు. అండ్ మరి ముఖ్యంగా ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పిస్తారన్నమాట. అందుకనే భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా వస్తారు, మనం చూస్తున్నాం చూడండి. సో ఏదేమైనా సరే ఉదయం నుంచి ప్రారంభమైన ఈ బోనాలు రాత్రి 11 గంటల వరకు మనకి కొనసాగుతుంది. కుటుంబాలతో వచ్చేవాళ్ళు, పిల్లలతో వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉన్నా జాగ్రత్తగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.